हेलो अंडी, वेलकम टू मई चैनल। इवाल्टि विजय ब्रिज्लो मन रेसीपी वच्चेसि मोगलाई चिकेन दम बिर्यानी। बिर्यानी कोसम मनं रेस्टारेंट कि वेल्लाल्सिन अवसरं लेकुंडा इंट्लोने चाला ईजीगा एला प्रिपेर चेसुकोवालन्नदि इप्पुडु चूपिस्तानु। ओकवेळ गनुक मनं रेस्टारेंट कि वेल्लि तेच्चुकोवालन्ना करोना समयंलो बयटिकि वेल्ले परिस्थिति अयिते अस्सलु लेदंडि, मरि इंट्लोने ईजीगा एला प्रिपेर चेसुकोवालो इप्पुडु चूपिस्तानु। ఇంట్లో ఎంతో టేస్టీగా మనం ఇలా చేసి పెట్టామంటే అందరూ చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు కదా। మరి ఇప్పుడైతే మనం దీనికోసం 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి, మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు। ఇప్పుడు ఇందులోకి 1.5 స్పూన్ జీడిపప్పు, 1.5 స్పూన్ బాదం పప్పు వేసుకోండి, అలాగే బిర్యానీ ఫ్లేవర్స్ అన్ని వేసుకోవాలండి। అలాగే ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి। ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగు, అలాగే సన్నగా కట్ చేసుకున్న పుదీనా తరుగు, ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా, 1.5 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 4 పచ్చిమిర్చి చిలుకలు వేసుకోవాలండి। అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు 1 కప్పు వేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి। అలాగే రుచికి తగినంత సాల్ట్, 1 చిన్న కప్పు పెరుగు వేయండి। అలాగే వాటర్ లో నానబెట్టుకున్న కుంకుమ పువ్వుని ఇందులో వేసుకోవాలి। కుంకుమ పువ్వు లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి। ఫైనల్ గా ఇందులోకి 1/2 కప్పు కమ్మటి నెయ్యి వేసుకోవాలండి। ఇప్పుడు ఇందులో మనం వేసుకున్న ఈ మసాలా అంతా చికెన్ ముక్కలకి పట్టేలాగా ఇలా బాగా కలుపుకోవాలండి। మనం ఎంత బాగా కలిపితే టేస్ట్ కూడా అంత బాగా వస్తుంది। ఇలా కలుపుకున్న ఈ చికెన్ ని మూత పెట్టేసి గంట పాటు ఫ్రిజ్ లో పెట్టి సెట్ అవనిద్దాం। ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో 3 లీటర్ల నీళ్లు పోసి బాగా మరిగించుకోవాలండి। ఇందులోకి బిర్యానీ ఫ్లేవర్స్ అంతా వేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా తరుగు వేసుకోవాలి, అలాగే 2 టేబుల్ స్పూన్ల salt వేసుకోవాలి। ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి, అలాగే 1/2 నిమ్మ చక్కెను కూడా ఇందులో పిండుకోవాలి। ఇప్పుడు ఇందులో ముందుగా మనం గంట పాటు నానబెట్టుకున్న పాత బాస్మతి రైస్ ని వేసి ఉడికించుకోవాలండి। ఇది మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి। బాస్మతి రైస్ పాతవి తీసుకున్నట్లయితే బిర్యానీ కూడా మనకు పొడి పొడిగా చాలా బాగా వస్తుందండి। ముందుగా మనం గంట పాటు నానబెట్టుకున్న ఈ చికెన్ ని తీసుకొని ఇందులోకి 1/2 నిమ్మ చక్కెని తీసుకోవాలి। ఈ చికెన్ ని అయితే మనం గంట పాటు నానబెడితేనే మసాలా అంతా బాగా పడుతుంది, పైగా ఫ్లేవర్స్ అంతా ఇందులో బాగా వస్తాయండి। చికెన్ దమ్ బిర్యానీ కూడా మంచి టేస్ట్ అయితే వస్తుంది। చూసారా మనం 75% ఉడికించుకున్న ఈ బాస్మతి రైస్ ని తీసుకొని వాటర్ లోంచి తీసేసి ఈ చికెన్ లోకి 2 లేయర్లుగా వేసుకోవాలండి। ముందైతే మనం ఫస్ట్ లేయర్ ని వేసుకుందాం। ఇప్పుడు ఈ రైస్ మీదకి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి, అలాగే 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి। అలాగే ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర తరుగు వేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న కుంకుమ పువ్వు వాటర్ ని వేసుకోవాలండి। ఇప్పుడు 80% దాకా ఉడికించుకున్న ఈ బాస్మతి రైస్ ని తీసుకొని మరో లేయర్ గా ఇందులో వేసుకోవాలండి। ఇప్పుడు ఈ లేయర్ పైన కూడా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ని కొంచెం వేసుకోవాలి, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా తరుగును కూడా ఇందులో వేసుకోవాలండి। ఇప్పుడు ఇందులోకి మరొక 1/2 కప్పు కమ్మటి నెయ్యి వేసుకోవాలండి, అలాగే ఇందులోకి మిగతా కుంకుమ పువ్వు వాటర్ని కూడా వేసుకోవాలి। ఇప్పుడైతే దీని మీదకి అల్యూమినియం ఫాయిల్ తో ఈ విధంగా కవర్ చేసుకోవాలండి। చూడండి ఈ విధంగా కవర్ చేసుకోవాలి। ఇప్పుడు కొంచెం మైదా పిండి ముద్దని తీసుకొని గిన్నె అంచులు బాగానంత ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా కవర్ చేసుకోండి। ఈ విధంగా మైదాతో కవర్ చేసినాక దీనిపైకి మూత పెట్టేసి గట్టిగా సీల్ చేయాలండి।
ఇందులో నుంచి కొంచెం కూడా ఆవిరి బయటికి రాకుండా ఈ విధంగా గట్టిగా కవర్ చేసుకోవాలి. ఇలా 30 నిమిషాల పాటు ఉడికించుకున్నట్లయితే మనకు దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిపై సీల్ చేసుకున్న మైదాని అల్యూమినియం ఫాయిల్ని తీసేయాలండి. చూడండి, మంచి కలర్తో మంచి ఫ్లేవర్తో మొగలాయి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూస్తుంటే నోరు ఊరిపోయేంతగా మంచి ఫ్లేవర్తో చాలా బాగా రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంట్లోనే మొగలాయి చికెన్ దమ్ బిర్యానీ ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ బాక్స్లో మాతో షేర్ చేసుకోండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేశారంటే మా నుంచి ఇలాంటి మంచి మంచి వీడియో నోటిఫికేషన్స్ అంతా మీ వరకు వచ్చేస్తాయి.